రాయ్ కైశోరెడ్డి, 11 గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకి నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు. నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వో, నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాధ్యత, దేనికైనా సిద్ధమే నా కొడుక, రా తేల్చుకుందాం. రాయ్ కైశోరెడ్డి, 11 గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకి నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు. నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు, నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాధ్యత, దేనికైనా సిద్ధమే నా కొడుక, రా తేల్చుకుందాం.